नमस्ते एसीटी प्रेक्षकुलकु दीपावली शुभाकांक्षलु। मुंदुगा हेडलाइन चूद्दाम। अंगरंग वैभवंगा सागिन दीपावली वेडुकलु पवित्र संगम वद्द नरकासुरुनि वधिंचिन सीएम चंद्रबाबु। ముస్లిం మైనారిటీలకు వరాల జల్లు కురిపించిన సీఎం కర్నూలులో 3 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం। నగరంలో కిటకిటలాడుతున్న బాణసంచ దుకాణాలు రేట్లు మండుతున్నాయి అంటున్న జనం। వివాదంలో సంగీత కళాశాల స్వచ్ఛ భారత్ ను చేపట్టిన కోగంటి సత్యము నట్టుకున్న పోలీసులు। ఇక డిటైల్ చూస్తే ముస్లిం మైనారిటీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు। కర్నూలులో 3 కోట్ల రూపాయలతో మినీ హజ్ హౌస్ నిర్మిస్తామని చెప్పారు। విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముస్లింల ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు। उर्दू यूनिवर्सिटी निर्माणानिकी निधुलनु विडुदल चेयालनी सीएम अधिकारुलनु आदेशिंचारु। ముస్లింల కోసం ప్రవేశపెట్టిన దుల్హాన్ పథకం ద్వారా వధువులకు 50,000 అందించాలని గడువును కూడా పెంచాలన్నారు। వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పరిరక్షించాలని సీఎం ను కోరారు। దీపావళి సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది। పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన నరకాసురుని వధలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు। బాణసంచ మోతలు పవిత్ర హారతి వేద మంత్రాలు సాంస్కృతిక సంబరాల నడుమ అమరావతి షాపింగ్ ఫెస్టివల్కు ముగింపు పలికారు। నవ్యాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వం నూతన వరవడిని సృష్టించింది। దసరా దీపావళి పండుగలను పురస్కరించుకొని అమరావతి ఫెస్టివల్ పేరిట దాదాపు 25 రోజులు షాపింగ్ పండుగను నిర్వహించారు। ఫెస్టివల్ ముగింపును నరక చతుర్దశిని కలిపి కనుల విందుగా వైభవపేతంగా సంబరాలు చేపట్టారు। సంబరాలకు గోదావరి కృష్ణా నదులు కలిసిన పవిత్ర సంగమం వేదికైంది। కారు చీకటిలో ఆకాశంలో మిరుమిట్లు కొలిపే నక్షత్రాలు నదిలో నవహారతుల మండపంపై నుండి వినిపించే వేద మంత్రాలు భారి నరకాసురుడికి విల్లుతో కాల్చిన సీఎం వేడుకలను తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పసందైన ఆటపాటల మధ్య దీపావళి సంబరాలను జరిపారు। నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవల్లో నుండి బాణసంచ కాల్చారు। అమరావతి ఫెస్టివల్ లక్కీ డిప్లో గెలుపొందిన వారికి బహుమతుల పంపిణీ పండుగకు సహకరించిన ప్రముఖులకు సత్కారాలు నిర్వహించారు। హారతులు తిలకించడంతో పాటు ముందస్తు దీపావళి షాపింగ్ ముగింపు ఒకేసారి జరగడం పట్ల ఒక కొత్తదనం వచ్చిందని అన్నారు। భవిష్యత్తులో కూడా ఇలాంటి సంబరాలు నిర్వహిస్తామని చెప్పారు। వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు। మొట్టమొదటిసారిగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మనం ఉండేది ఉత్తర సంగమం। ఈ రోజు మీరు ఒక్కసారి కూర్చుంటే కృష్ణా నది ఒక పవిత్రమైన నది। ఈ కృష్ణా నది వల్ల ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే చాలా జిల్లాలు జీవనోపాధి వచ్చింది, నాగరికతకు నాంది పలికింది। ఈ రోజు కృష్ణా నీళ్లు తాగిన వాళ్ళు ఇక్కడ అభివృద్ధి కావడమే కాదు ప్రపంచం నలుమూలలకు వెళ్ళారు। ఇంకో పక్కన చూస్తే దేశంలో ఎక్కడ చూసినా ఈ ప్రాంతం వాళ్ళే వెళ్ళే పరిస్థితి వచ్చింది। దానికి కారణం కృష్ణా నది, కృష్ణమ్మ తల్లి చల్లగా చూసింది, అందువల్లనే ఈ నాగరికత ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। వెలుగులు నింపే దీపావళి పండుగ రానే వచ్చింది। దీపావళి అనగానే చిచ్చుబుడ్డుల చిటపటలు టపాసుల మోతలు బాణసంచతో చిచ్చర పిడుగు లాంటి చిన్నోళ్ళు చేసే సందడి గుర్తుకొస్తుంది। చీకటిని చీల్చుకుంటూ వెలుగును నింపేది దీపం, దీపాల వరసే దీపావళి।
మట్టితో తయారు చేసిన ప్రమిదలతో దీపపు పండుగ చేయడం సాంప్రదాయం పర్యావరణాన్ని కాపాడే మట్టి ప్రమిదల పట్ల మహిళలకు మక్కువ ఎక్కువ దీపావళి ప్రమిదలపై ఏసీటీ ప్రత్యేక స్టోరీ దీపావళి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది దీపాల వర్షం ఇంటి ముందు దీపాలను అందంగా అలంకరించుకొని ఆ తర్వాత ఏదైనా కార్యక్రమం బిగిన్ చేస్తారు అయితే దీపాల అలంకరణలో ప్రమిదలు ప్రథమ పాత్ర పోషిస్తున్నాయి మట్టి ప్రమిదలపైపే ఎక్కువ ఆసక్తి కనబరిచేటువంటి నగరవాసులు ప్రమిదలు కొనేందుకు బారులు తీరుతున్నారు ఏటా ప్రతి ఏటా దీపాల అలంకరణలో ప్రథమ పాత్ర పోషించే మట్టి ప్రమిదలు విభిన్న రకాలలో విభిన్న ఆకృతులలో నగర ప్రజలను ఆకర్షిస్తున్నాయి అయితే ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ దగ్గర కొనసాగుతున్నటువంటి ప్రమిదల అలంకారాల ప్రమిదల అమ్మకాలలో ఏ విధంగా కొనసాగుతున్నాయో మనం చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి వాటి ఆకృతులను వాటి అవతార వాటి యొక్క ఏర్పాట్లను మనం పరిశీలిద్దాం ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు జరిపే పండుగ దీపావళి దీపావళి పండుగకు ఎంతో విశిష్టత ఉంది నరకాసురుణ్ణి వధించే కార్యక్రమాన్నే దీపావళిగా ఇతిహాసాలు చెప్తుంటాయి శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం కార్తీక దీపాలతోనే ఆరంభమవుతుంది కారు చీకటిలో దారి చూపేది వెలుగు అలాంటి వెలుగులు నింపే దీపాలు ఒక చోట ఉంటే కాంతులు విరజిల్లుతాయి దీపావళి వెలుగులు తమ జీవితాల్లో సుఖశాంతులు ఆనందాన్ని నింపుతాయని విశ్వాసం దీపాలను వరుసగా ఏర్పాటు చేయడమే దీపావళి అంటారు దీపాల పండుగగా కూడా పిలుస్తుంటారు చెరువు మట్టితో తయారు చేసిన మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెను వేసి పత్తితో తయారు చేసిన వత్తులతో దీపాలను వెలిగిస్తారు అయితే గతంలో ఒకటి రెండు ఆకృతులు మాత్రమే ఉండేవి మారుతున్న కాలానుగుణంగా దీపాలను వెలిగించే ప్రమిదలు ఎన్నో రకాలు రంగులు డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి దీపావళి నాడు తాము నివాసం ఉండే ఇంటి చుట్టూ దీపావళి నాడు దీపాలను వరుసగా ఏర్పాటు చేసి వెలిగిస్తారు ఇలాంటి దీపాల ద్వారా పండుగ జరుపుకుంటే పర్యావరణానికి ఎలాంటి ఆటంకం ఉండబోదు డబ్బు కూడా వృధా కాదు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ ప్రమిదలు డిజిటల్ లేజర్ ప్రమిదల ఆకారంతో అందుబాటులోకి వచ్చాయి బాణసంచ కాల్చడమే దీపావళి అని అనుకోవడం ఆనవాయితీగా మారింది టపాసుల మోతలతో శబ్దాలు చేసే పేలుడు పదార్థాల వలన ప్రమాదమే కాకుండా పర్యావరణం కలుషితమవుతోంది దీంతో సాంప్రదాయబద్ధమైన దీపాలతో దీపావళిని జరుపుకునేందుకు పర్యావరణ ప్రేమికులు ఇష్టం చూపుతున్నారు అందుకే దీపావళి పండుగ సందర్భంగా విజయవాడ నగరంలో దీపపు ప్రమిదల అమ్మకాలు చేసే కేంద్రాలు పెరిగాయి గతంలో సాధారణంగా ఉండే ప్రమిదల స్థానంలో రంగురంగుల డిజైన్లు మోడల్స్తో కూడిన దీపపు ప్రమిదలు కొనుగోలు చేసేందుకు మహిళలు బారులు తీరారు వెలగలేరు నుంచి తెస్తాం డజన్ ప్రమిదలు వచ్చేసి 20 రూపాయలు 15 రూపాయలు వచ్చిన కాడంతా అంతేమీ లేదు సార్ అంటే తగ్గిపోయింది అంటే మోడల్స్ వస్తున్నాయి విడి తగ్గిపోతుంది దీపావళి టైంలో సార్ ఈ రెండు మూడు రోజులే తర్వాత వీడికి ఏముండదు సార్ అంతే వ్యాపారం సార్ అంతే ఉండదు ఇప్పుడు అంతేం లేదు సార్ ఈ సంవత్సరం అంతేం లేదు ఐదారు రకాలు అమ్ముతాం సార్ యావరేజ్ సార్ అంతే లాభాలు అంతేమీ లేవు నిన్నేమీ లేదు సార్ రెండు రోజులు అయింది పెట్టి అసలేం అమ్మలా నిన్న శుక్రవారం ఏమీ రాలి ఇవాళ కూడా ఏమీ లేదు రేపు ఏమన్నా ఉంటే అంతే సార్ ఏమీ లేదు ఇప్పుడు దీని మీద సార్ కుమ్మరే చేసుకోవడమే దీని తర్వాత డైరీ కప్పులు అలా ఉంటాయి సార్ అంటే డైరీలు ఉంటాయిగా మిల్క్ డైరీలు వాళ్ళకే కాంట్రాక్టులకు వేస్తూ ఉంటారు కప్పులు వాళ్ళు వేస్తారు డైరీ కప్పులు పెరుగు కప్పులు స్వీట్ కప్పులు పిల్లలకి వాటికి వేస్తారు దీపావళి హిందువులకి మంచి పండుగ ఎందుకంటే వచ్చేది చలికాలం
దీపాలు వెలిగించితే గాలిలో ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి ఈ దీపావళి ఈ నువ్వుల నూనెతో ఆవ నూనెతో దీపాలు వెలిగించితే ఆ వేడికి ఈ ఎయిర్లో వాయువులో ఆక్సిజన్ పెరుగుతుంది కాబట్టి ప్రజల ఆరోగ్యం కోసం ఇదంతా మన పూర్వీకులు ఇలా చేశారన్నమాట దానికోసం మనం అందరం ఈ పండుగ చేసుకుంటాం అవును చాలా బాగున్నాయండి ఈ సంవత్సరం బాగా పెట్టారు ప్రతి సంవత్సరం వెరైటీస్ పెరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం జరిగిన దానికి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొంచెం ప్రమిదలు పెంచుకోవాలి అనే ఆలోచన పెట్టారు పూర్వీకులు అది ఎందుకంటే సంపద పెరగడానికి అండ్ ఎక్కువ ఇంకా దీపాలు ఎక్కువ వెలిగించాలి మన ఆక్సిజన్ ఎక్కువ రావాలి అనే దానికోసం ఇట్లా చేశారు ఇంటి ముందు దీపాలు పెట్టుకొని పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి ముగ్గులు వేసుకొని చక్కగా ఇలా అలంకారం లక్ష్మీదేవి మా ఆఫీస్లో వాళ్ళందరం అందరం కలిపి చేసుకుంటాం ఓకే పర్వాలేదు ముందే ఎక్కువ రేట్ చెప్తున్నారు కానీ పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి థ్యాంక్ యూ మనం చూసాం కదా ఇప్పుడు ఏ విధమైనటువంటి ప్రమిదలు ఏ విధమైన అలంకారాల్లో ఏ విధమైన రూపాల్లో ఉన్నాయో ఏ విధంగా అమ్మకాలు సాగుతున్నాయో కొనుగోలుదారులు ఏ విధంగా ఆసక్తి కనబరుస్తున్నారో ఇప్పటివరకు మనం చూసాం అయితే అమ్మకాలు పూర్తిగా మందకొండిగా సాగినప్పటికీ కొనుగోలుదారులు మాత్రం విభిన్న ఆకృతులు తమకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్తున్నారు ఒక దీపావళి సందర్భంలో మాత్రమే మేము ఇటువంటి చూడగలుగుతున్నాము విడిగా ఉన్న రోజుల్లో కూడా అమ్మకాలు సాగితే బాగుంటుంది ఇంట్లో అలంకరించుకోవటానికి అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ దీపావళి ఆనందాల నడుమ కోటి దీపాల కాంతుల నడుమ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుందాం. కెమెరామెన్ విశ్వనాథ్తో కుమార్, ఏసీటీ న్యూస్, విజయవాడ. దీపావళి బాణాసంచా షాపులు కిటకిటలాడుతున్నాయి. ఎకో ఫ్రెండ్లీగా దీపావళి జరుపుకోవాలని పర్యావరణవేత్తలు చెబుతున్నప్పటికీ టపాసులకు ఆదరణ ఏమాత్రం తగ్గటం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా టపాసుల ధరలు విపరీతంగా పెరిగాయని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను ప్రభుత్వం నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని బాణసంచ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. సాంప్రదాయ పండుగను జరుపుకునేందుకు శక్తి కొలది టపాసులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. అయితే అధిక ధరల కారణంగా ఎక్కువ కొనుగోలు చేయలేకపోతున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పండుగ నెలాఖరు రోజుల్లో రావడం కూడా ప్రజలను అసంతృప్తికి గురిచేసింది. ఆశించిన స్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నామన్న బాధ అటు వినియోగదారునితో పాటు అమ్మకందారుల కూడా నెలకొంది. మామూలుగా ఖర్చు పెట్టాలంటే కష్టమే మధ్య తరగతి వాళ్ళకి. ఏం చెబుతామండి, ఇక ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి అంటారు అంతే. ఇస్తున్నారు 75% డిస్కౌంట్ అన్నాడు. దీని మీద చేసే రేటు ఎంత, దాంట్లో 75% అన్నాడు. అయినా ఎక్కువగానే ఉన్నాయి రేట్లు. ఇది కూడా చూడండి, చూసారు కదా, 800 సంచిలోకి రాలా. 800 ఏమి రేట్ల గురించి మనకు తెలియదు. కానీ అండి, ఈ 1100 రూపాయలు ప్యాక్ అన్నారు, దీంట్లో ఎంతవరకు ఉంటాయో ఏంటో కూడా తెలియదు. గవర్నమెంట్ సూపర్ బజార్ అని తీసుకోవడానికి వచ్చాం. ఇవన్నీ ఇక్కడెక్కడ ఒక్కసాట పెట్టినట్టయితే, పీడబ్ల్యూడీ గ్రౌండ్ లాంటివి గ్రౌండ్లో పెట్టినట్టయితే ఒక రేట్లు అన్నీ అందరికి తెలిసేది, ఆ పద్ధతి కూడా బాగుండేది. వీళ్ళేమో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా అనవసరంగా లేదండి. ఈ సూపర్ బజార్ ఒకటి ఊరి చివరిలో ఎక్కడో పెట్టారు, సిటీలో సెంటర్లో ఎక్కడ పెట్టలా, పున్నమి ఘాట్లో పెట్టారంట, ఇబ్రహీంపట్ల ఎక్కడైనా పెట్టినా ఏదైనా సెంటర్లో పెట్టినట్టయితే అందరు కొనుక్కోవడానికి బాగా అనుకూలంగా ఉండేది. రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం బాగా పెరిగినాయి. సామాన్యుడికి ఇవాళ నిత్యావసర వస్తువులే కొనుక్కోవటమే చాలా కష్టంగా ఉంది. అందులో రాజధాని అయిన తర్వాత ఇళ్లద్దెలు పెరిగినాయి. మరి జీతాలు తీసుకునే వాళ్ళకి జీతాలు 29వ తారీఖు 30వ తారీఖు కావటం వల్ల జీతాలు రాకపోవటం వలన ఎంప్లాయీస్ అందరూ కూడా అప్పులు చేసి పిల్లల కోసం కొనాల్సి వస్తుంది. పరిస్థితులు అది చాలా కష్టంగా ఉంది. ఇవాళ కూరలు కొనాలంటేనే కేజీ 40 రూపాయలు ఉన్నాయి ప్రతిదీ కూడా. సామాన్యుడికి మడుకు చాలా కష్టంగా ఉంది. ప్రతి ఏటా కన్నా ఈ ఏడు టపాసుల ధరలు తక్కువగానే ఉన్నాయని బాణసంచ దుకాణదారులు చెప్తున్నారు.
అయితే కొనుగోలు మాత్రం నామమాత్రంగా సాగుతోందని వెల్లడిస్తున్నారు. దీనంతటికీ కారణం ప్రజల వద్ద డబ్బులు సరిపడనంతగా లేకపోవడమే అని అంటున్నారు. ప్రతి ఏటా కన్నా ఈ ఏడాది అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనేవారు కూడా చాలా తక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ అంతంత మాత్రం ఎంతగా పెద్దగా రష్ అయితే లేదు. సామాన్య మానవులు ఏది 1,000-2,000 రూపాయలకు మించి ఇక్కడ ఈ స్టాల్లో ఇంత మటుకి 5,000 రూపాయలకు సరిపడనోళ్ళు లేరు. రేట్లు అయితే పర్వాలే, నార్మల్గా ప్రజాకానికి అందుబాటులో ఉన్నట్టే అనిపిస్తున్నాయండి. బాగానే ఉంది. జనం తక్కువగా ఉన్నారంటే అండి, జనం దగ్గర మనీ లేదు. మనీ లేదంటే పని చేయాలి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అతి భారం పడిపోయింది జనం మీద. ఇంకా ఇంట్లో తినడానికే ఇబ్బంది పడేటప్పుడు ఇంక ఈ మందులు, ఈ పండగ ఫెస్టివల్స్ అవన్నీ చేసుకోవాలంటే జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కాపుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి అడుగడుగున అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు. టీడీపీ కాపు సామాజిక వర్గం అభివృద్ధికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ రాష్ట్రంలో ఉండే పాత్రికేయ సోదరులకి, ఈ రాష్ట్ర ప్రజలకి, కాపు బలిజ ఒంటరి తెలగ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఇటీవల కాలంలో ఇబ్రహీంపట్నం నోవా కాలేజెస్లో జాబ్ మేళ నిర్వహించుకున్నాం. నబుతూ నభిష్యత్ అన్నట్టు మొత్తం అందరూ కూడా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా శాభాష్ చంద్రబాబు గారు కాపు కార్పొరేషన్ ద్వారా మేము ఎప్పుడు ఎన్నడూ ఊహించని విధంగా చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాకెవరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకోకుండా ఫ్రీ బస్సులు పెట్టి భోజన వసతులు కల్పించి 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమంలో 3 రోజులు మహిళలకి యువతి యువకులకి వేరువేరుగా అకామిడేషన్ ఇచ్చి, ఒక ఉద్యోగానికి వెళ్తే అయ్యేటటువంటి మినిమం ఖర్చు కూడా మొత్తం కూడా కాపు కార్పొరేషన్ భరించి మాకు అవకాశం ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు గారిని మొత్తం రాష్ట్రంలో యువత అంతా కూడా కొనియాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు కాపులకి ఇంకొక వరం ఇచ్చారు. ఈ సంవత్సరమే ఇంటర్మీడియట్ చదివేటటువంటి పిల్లలకి 6,000 రూపాయలు, ఆ పైన చదువుకునే ఏ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అవి కూడా మరి కొద్ది రోజుల్లో అవన్నీ కూడా ఎవరైతే చదువుకుంటా ఉన్నారో పిల్లలందరికీ కూడా చేరతాయని చెప్పి స్కాలర్షిప్స్. తర్వాత విదేశ విద్యకి మరి 3వ దఫా కూడా 31 మందిని సెలెక్ట్ చేశాం. మొత్తం మీద 400 మంది పూర్తయిపోయారు. వారందరూ కూడా రుయ్యిన విమానాల్లో విదేశాలకు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలు, స్టడీ సర్కిల్స్ ద్వారా అనేక రకాలైన కార్యక్రమాలు పెడుతూ కాపు భవన్స్ నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేసిన కొద్ది గంటల్లోనే ఆరోపణలు చేయడం ఖండిస్తున్నామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించి తీరుతారని చెప్పారు. ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిన్న అరుణ్ జైట్లీ గారు మన రాష్ట్రానికి విచ్చేసి కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధానికి 7 రోడ్లు శంకుస్థాపన చేసి 24 గంటలు కాకముందే ఒక పక్క వైఎస్ఆర్సిపి, మరొక పక్క కాంగ్రెస్, వీళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు, అలాగే అతనికి ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా 2 పార్టీలుగా, 1 కాంగ్రెస్, 2 వైఎస్ఆర్సిపి, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా, వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి మనుషులు. బొత్త సత్యబాబు కానివ్వండి, ఉండవల్లి అరుణ్ కుమారు, రఘువీరారెడ్డి, శ్రీరామచంద్రయ్య, అరుణ్ జైట్లీ ఈ రాష్ట్రానికి వచ్చి 24 గంటలు కాకముందే అప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటిపడతడానికి
ఎవరనొక ఆర్థిక మంత్రి రాష్ట్రానికి వచ్చేయల్తే ప్రశంసల జల్లు కురిపించి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవడం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు లేదా రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చేస్తాడు. మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనం గౌరవించి పంపాలా అగౌరవించి పంపాలా? బొత్త సత్యనారాయణ గారు అంటాడు 14వ ఆర్థిక సంఘం దాంట్లో 2 లక్షల కోట్లు. ఏంటి 2 లక్షల కోట్లు? ఇవన్నీ అసలు 2 లక్షల కోట్ల గురించనో ఆర్థిక సంఘం గురించో లేదా ఆ పేదవారి గురించో మాట్లాడే అర్హత మీకు ఎక్కడన్నా ఉందా? మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ అనే ఒక కార్ల సంస్థ ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్రంలో వోక్స్ వ్యాగన్ కార్లో కంపెనీ పెడదామని వస్తే అసలు ఏమీ లేకుండా భూమి లేకుండా పెద్ద కుంభకోణం చేసి ఆ వోక్స్ వ్యాగన్ కంపెనీని ఈ రాష్ట్రానికి రాకుండా చేసినటువంటి ఘనత నీకే చెందింది. సంగీత కళాశాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం చేపట్టిన స్వచ్ఛ భారత్ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంపై కోగంటి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ప్రాంగణాన్ని స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా నిలుపుదల చేయటం అమానుషమన్నారు. నిరసన తెలియజేస్తూ కళాశాల గేటు ముందే చీపుర్లతో ఊడ్చి ఆందోళన చేస్తున్న కోగంటి సత్యంతో మా ప్రతినిధి కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. సంగీత కళాశాల రాజకీయ వేదిక క్రీనేడగా మారుతుంది. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న సంగీత కళాశాలను శుభ్రపరిచేందుకు వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం పోలీసులు అడ్డుకున్నారు. అయితే గేటు ముందే తన నిరసన తెలియజేస్తూ చీపుర్లు పట్టుకుని సంగీత కళాశాల ఆవరణ శుభ్రపరుస్తూ తన నిరసన తెలియజేస్తారు. ఈ నిరసన తెలియజేస్తున్న కోగంటి సత్యం గారితో మాట్లాడి ఏంటి విషయం అసలు ఈ అపరిశుభ్ర వాతావరణం నెలకొని దీన్ని స్వచ్ఛ భారత్ చేయాలని ఎందుకు వచ్చారని చెప్పి అనేది ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? మేము శ్రీ దుర్గా మల్లేశ్వరి గణేష్ సేవా సమితి అనే ఒక వ్యవస్థాపక ఒక సంస్థ స్థాపించామండి. అది నిన్న డిక్లేర్ చేయడానికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కొంతమంది మీడియాలో నిన్న మొన్న వచ్చిన పేపర్లు కానీ మీడియా కానీ చూస్తే లోపల బ్రాంది బాటిల్స్, అలా మొన్న అమ్మవారి కార్యక్రమం పెట్టినప్పుడు, అలానే గణపతి స్వామిది చేసినప్పుడు బ్రాంది బాటిల్స్, నిరోధులు ఇలాంటి అసహ్యమైన చాలా ఉన్నాయి. అదంతా చూపించడం జరిగింది ఈ కళాశాల వారు. ఆ చూపించిన సందర్భంలో మరి ఫస్ట్ కార్యక్రమం మంచి కార్యక్రమం, మరి స్వచ్ఛ భారత్ అనే ఉద్దేశంతో ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో మరి పొద్దున్నే మాకు 220 మంది డూమ్డి గణేష్ సేవా సమితిలో ఉండేవాళ్ళు. దాంట్లో 218 మంది మాలోకి వచ్చారు, మా కమిటీలో ఉన్నారు. దీనిలో పోటీ ఏం లేదు, వాళ్ళు ఇష్టమై వచ్చారు. మొన్న ఫెయిల్ అయింది కాబట్టి, మొన్న కబ్జా గణపతి స్వామిని కబ్జా చేశాడు కాబట్టి బోండా ఉమ్మ, ఇది ఫెయిల్ అయింది కాబట్టి అందరూ కూడా మంచిగా ఉంటారు. సచిన్ గారితో చేస్తే ఆనెస్ట్గా ఉంటాడు కోగంటి సచివం అనే ఉద్దేశం అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ రావడం జరిగింది, ఈ సంస్థ పెట్టడం జరిగింది. అందుకని ఫస్ట్ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం జరుగుతుంది. ఈ సందర్భంలో మరి బోండా గోండా ఒక రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఈ గోండా మరి దీన్ని ఆఫ్ చేయడం, ఇక్కడికి రాగానే వీళ్ళు ఎమ్మెల్యే పర్మిషన్ ఉందా, మరి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా అంటారు. స్వచ్ఛ భారత్కి ఎవడి పర్మిషన్ అవసరం లే, ఏ ఘనపాయగాడి పర్మిషన్ అవసరం లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే శుభ్రం లేని మన ఇల్లు తుడుచుకోవా, మనకు తుడుచుకోకపోతే మనకు బుద్ధి లేదులే బాబు అని చెప్పేసి శుభ్రం చేద్దారా బాబు, పక్కన వాసన వస్తుందని పక్కింటోడని వచ్చి తుడుతాడు. పోలీసులు ఏం చెప్పి అడ్డుకున్నారు మిమ్మల్ని? స్వచ్ఛ భారత్ చేయడానికి వచ్చారు మీరు, గతంలో ఎన్నో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జరిగినాయి, ఎక్కడ అనుమతి తీసుకున్న దాఖలాలు లేవు, మిమ్మల్ని ఏమని అడ్డుకున్నారు? మీరు చేయడానికి వీల్లేదు, ఎమ్మెల్యే గారు పాత్ర ఉంది, ఇట్లాంటివి మేము ముందు బయట పెట్టడానికి వీల్లేదు. దీని వెనక మళ్ళీ ఏముందనేది మీకు తెలుసు, అందుకని మీరు ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పేసి గేట్ కూడా వేసేసారు. గేట్ వేసేసిన సందర్భంలో మరి మేము ఈ రోడ్డు అంతా కూడా శుభ్రం చేసాము. స్వచ్ఛ భారత్ అనేది మంచి కార్యక్రమం ఏ చేసినా ఒకటే, మా ట్రస్ట్ తరపు నుంచి ఈ రోడ్డు కూడా శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ ఇక్కడ చేసాము. కానీ లోపలికి వెళ్ళి మన పోలీస్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అలానే దీనికి ఒక డైరెక్టర్ ఉన్నాడు, మరి దీనికి ఒక కమిషనర్ ఉన్నాడు, అందరూ కూడా వచ్చి మరి అమ్మవారి సాక్షిగా లోపల ఏమేమన్నాయో చూసుకుంటే వాళ్ళకి ఇది ఆపటం తప్పు అని చెప్పేసి వాళ్ళే తెలుసుకుంటారు. గతంలో దసరా ఉత్సవాలు సైతం వివాదం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, దీన్ని మీరే ఎలా తీసుకుంటున్నారు? దసరా ఉత్సవాలు అంటే అమ్మవారి కార్యక్రమం, దానికి అసలు నువ్వు ఏ పర్మిషన్ పెట్టి తీసుకున్నావో అసలు నీకు పర్మిషనే లేదు, కబ్జా చేసావు నువ్వు. గణపతి స్వామిని ఎలా అయితే కబ్జా చేసావో దీన్ని కూడా అలానే కబ్జా చేసి అమ్మవారి పేరు మీద ఇక్కడ నువ్వు ఒక ఆడిటోరియం కట్టేసేయడానికి ప్రయత్నించే పర్మనెంట్ దిమ్మేశావు.
దానికి 80,000 రూపాయలు ఖర్చు అవుతుందంట దిమ్మ పగలగొట్టడానికి. ఎవరు పెడతారు? పై అంటే అమ్మేసుకోవచ్చు కాబట్టి పీక్కొని వెళ్ళిపోయావు. అది కూడా పర్మనెంట్గా ఉంచకుండా ఉండటం కోసం మరి 1,000 మంది పిల్లలు ఎదురు తిరిగి ఇక్కడ ధర్నాలు చేయడం, మన మీడియా వారు పబ్లిసిటీ చేయడం వల్లే అది కబ్జా జరగకుండా ఉంది. కాబట్టి మేము శుభ్రంగా మరి కార్యక్రమం చేయడం కోసం మేము వచ్చాము, మమ్మల్ని చేయనివ్వట్లేదు. మరి అందుకనే ఈ రోడ్డు క్లీన్ చేసాం. మరో బీజేపీ నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుందాం. సార్ చెప్పండి, ఇక్కడ మీరు జరుగుతున్నట్టు స్వచ్ఛ భారత్ని పోలీసులు అడ్డుకోవటాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఈ రోజున ఒక వ్యక్తి శుభ్రంగా ఉంటే ఒక కుటుంబం శుభ్రంగా ఉంటుంది, ఒక కుటుంబం శుభ్రంగా ఉంటే ఒక సమాజం శుభ్రంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటారో అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండటం వల్ల ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి గొప్ప లక్ష్యంతో మా నాయకులు నరేంద్ర మోడీ గారు మనసులో నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఎవరి పర్మిషన్లు అవసరం లేదు, ఏ ప్రజాప్రతినిధి పర్మిషన్ తీసుకో అవసరం లేదు, ఏ యొక్క కళాశాల యాజమాన్యం పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. భారత పౌరుడై ఉండి అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రం చేసే యొక్క ఇది ప్రతి పౌరుడికి ఉంది. భారతదేశంలో ఒక పౌరుడికి పౌర హక్కులు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న స్వచ్ఛ భారత్ని ఎవరు అడ్డుకున్నారని మీరు భావిస్తున్నారు? అసలు ఎలా అడ్డుకున్నారనేది. ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తుంటే భారతీయ జనతా యువ మోర్చా తరఫున స్వచ్ఛ భారత్ ఎక్కడ నిర్వహించినా నేను వెళ్ళి నా వంతు పార్టిసిపేట్ చేసి దేశ సేవకి నేను నా వంతు ఇది పార్టిసిపేట్ చేస్తాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు అధికారులు అందరూ మమ్మల్ని లోపలికి వెళ్ళకోకుండా స్వచ్ఛ భారత్ని అడ్డుకున్నారు. ఏమని అడిగితే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పర్మిషన్ ఉందా, ఈ కళాశాల ప్రిన్సిపాల్ పర్మిషన్ ఉందా, ఈ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పర్మిషన్ ఉందా అని చెప్పేసి మమ్మల్ని అడ్డుకోవడం జరిగి లోపలికి వెళ్ళనివ్వలేదు. మేము లోపలికి వెళ్ళనివ్వపోయేసరికి ఈ పరిసర ప్రాంతాలు బయట ప్రాంతాలని శుభ్రం చేసి మా యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గనక ఎవరు అడ్డుకున్నా కానీ భారతీయ జనతా యువ మోర్చా చేతుల్లో వాళ్ళకి తగిన గుణపాఠం తెలియజేస్తాము. మా నాయకులు ప్రవేశపెట్టిన ప్రజాశ్రేయస్సుకు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటే భారతీయ జనతా యువ మోర్చా చేతిలో వాళ్ళకి దేహశుద్ధి కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకున్నా సహించేది లేదని చెప్తున్నారు. ఒకసారి సంగీత కళాశాల పరిస్థితిని కూడా చూద్దాం. ఇది సంగీత కళాశాల పరిస్థితి అయితే ఇది సంగీత కళాశాల ఆవరణ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే అపరిశుభ్ర వాతావరణం ఉందని చెప్తున్నారు, ఈ కళాశాల ఆవరణ లోపల ఉంది. ఇక్కడ ఈ దీన్నే పరిశుభ్రపరుస్తాం వచ్చినటువంటి వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైనా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మేము సంగీత కళాశాలను పరిశుభ్రపరుస్తామని చెప్పని చెప్పడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ దేవీ నవరాత్రులు జరిగినప్పుడు వేసినటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో 80,000 ఖర్చు పెట్టారు, దీన్ని పగలగొట్టాలంటే 80,000 ఖర్చు అవుతుందని చెప్పని చెబుతున్నారు. ఏదైనా ఇది అనుమతి లేదు అని చెప్పని స్థానిక శాసనసభ్యులు అడ్డుకోమన్నారని చెప్పని పోలీసులు అడ్డుకోవటం మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ కోగంటి సత్యం ఏదైతే ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్నారో, కోగంటి సత్యం బీజేపీ నేత ఇతరులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని చెప్పి అనేది పోలీసులు చెప్తున్నారు. అలాగే మేము స్వచ్ఛ భారత్ చేసి తీరుతామని వారు చెప్తున్నారు. అయితే రాజకీయ క్రీడగా మారిన సంగీత కళాశాల భవిష్యత్తులో ఏ విధమైన పరిణామాలకు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ విశ్వనాథ్తో కుమార్, ఏసీటీ న్యూస్, విజయవాడ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా సాగిన దీపావళి వేడుకలు, పవిత్ర సంఘం వద్ద నరకాసురుణ్ణి వధించిన సీఎం చంద్రబాబు, ముస్లిం మైనార్టీలకు వరాల జల్లు కురిపించిన సీఎం, కర్నూలులో 3 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం, నగరంలో కిటకిటలాడుతున్న బాణాసంచా దుకాణాలు, రేట్లు మండుతున్నాయంటున్న జనం, వివాదంలో సంగీత కళాశాల, స్వచ్ఛ భారత్ను చేపట్టిన కోగంటి సత్యము నట్టుకున్న పోలీసులు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.